సాంప్రదాయం ప్రకారం మమ్మల్ని జబర్దస్త్ లో ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రయాణానికి కారణమైన మా వేణన్న మాట్లాడితే బాగుంటుంది. సో మా గురువు గారు, అరే గురువు గారు గురువు గారు అని గురువు గారు అంటే నా ఏజ్ పెద్దది అనుకోకండి, సేమ్ ఏజ్ అందరిది, కాకపోతే కొంచెం ముందు వచ్చా అంతే. సో అందరికీ నమస్కారం అండి. డెఫినెట్లీ గాలోడు బ్లాక్ బాస్ట్ ఇట్టు కొట్టబోతుందని మాకు ముందే తెలుసు. ఇప్పుడు మీ అందరి అరుపులతో అది డబుల్ అయిపోయింది. లాస్ట్ టైం సుధీర్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు, కానీ ఈసారి మాత్రం డిసప్పాయింట్మెంట్ అస్సలు ఉండదండి. పక్కా హిట్ కొడుతున్నాడు ఈసారి, ఎందుకంటే ఊరికే చెప్పట్లేదు. మీరు సాంగ్స్ అన్ని కొంచెం కొంచెం చూశారు, మాకు సాంగ్స్ మొత్తం చూపించాడు. గాలోడు గట్టిగా వేశాడు ఈసారి డ్యాన్సులు. మీరు థియేటర్లో ఈ విజిల్స్ ప్రతి సాంగ్కు సాంగ్ అయిపోయేంత వరకు ఈ విజిల్స్ కంటిన్యూ కొడతానే ఉంటారు, ఎందుకంటే విజువల్స్ అన్నీ చూశాను. చాలా రిచ్గా ఉంది సినిమా, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, డ్యాన్స్ అన్నీ అన్నీ చాలా బాగున్నాయి. తుడియాల్ సుధీర్ అంటే కమెడియన్ కాదు, ప్రాపర్ హీరో అని ఈ సినిమాతో తెలిసిపోద్ది. ఇది పక్క అండి రాజశేఖర్ గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు. అదే 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 హీరో కాబట్టి ఇదిదాకా వచ్చింది, ఆగండి రై. సో రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, సుధీర్ను నమ్మి ఇంత ఖర్చు పెట్టి ఇంత కాన్ఫిడెంట్గా సినిమా తీశారు సార్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ బాస్ ఇట్టు కొట్టబోతున్నారు సార్. అండ్ సుధీర్ ఆల్ ది బెస్ట్ రా, రేపటితోటి ఒక ప్రాపర్ పక్క హీరో అయిపోతావు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ. ఎస్ సార్. ఇప్పుడు శకలక శంకర్ గారు, మీరే డిసైడ్ చేసుకుంటున్నారు, మాట్లాడండి. అందరికి నమస్కారం, ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ, అలాగే మీడియా సోదరులందరికీ, అలాగే సుధీర్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. తప్పకుండా ఈ సినిమా ట్రైలర్ చూశాను. బిఫోర్ మూవీస్ కంటే సుధీర్ ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ సుధీర్, తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాలో ఉంటూ మాలో ఒకటిగా వచ్చి ఈరోజు ఒక మంచి స్థాయికి వెళ్ళాడు, చాలా సంతోషంగా ఉంది. అలాగే హోల్ టీమ్ అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి మంచి మంచి టెక్నీషియన్స్ పనిచేశారు, రాంప్రసాద్ గారు అండ్ భీమ్స్ గారు, ఆల్ క్రూస్, చాలా మంచి క్రూస్. ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత ధనరాజ్ గారు. అందరికీ నమస్కారం అండి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఆకాష్కి, రామారావు గారికి, అందరికీ. ముఖ్యంగా ఒక ఆడియో ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి పిలవాలంటే ప్రదీప్ను పట్టుకోవడం కష్టం, రష్మి గారిని పట్టుకోవడం కష్టం, ఆకాష్ గారిని పట్టుకోవడం కష్టం. నాకు తెలిసి ఒక 10 ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చే అంత గెస్ట్లు వచ్చారు ఓన్లీ సుధీర్ మీద ప్రేమతో. అలాగే ఈ అరుపులు కేకలు అన్నీ రేపు 18 సినిమా రిలీజ్ అవుతుంది గాలోడు, ఆ థియేటర్లో చూపించండి. ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ సుధీర్కి. రాజశేఖర్ గారు రెండో సినిమా కూడా సుధీర్తో చేయడం చాలా వెరీ హ్యాపీ. అలాగే భీమ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్, అతను చూసాం రవితేజ గారి సినిమా ఇరగదీసేస్తుంది, అలాగే ఈ సినిమాల పాటలు కూడా ఇరగదీసేస్తున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ, ముఖ్యంగా మా సుధీర్తో సాఫ్ట్వేర్ సుధీర్ అని తీశారు, మళ్ళీ గాలోడ్ అని తీశారు, ఇంకా మిగిలింది సుడి మాత్రమే, అది ఈ సినిమా అవ్వాలి. అది కూడా ఈ సినిమాతో మా వాడికి మొత్తం పూర్తిగా సుడి గాలోడు సుధీర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు అందరూ థియేటర్కి వచ్చి వాడిని బ్లెస్ చేయండి. మీరు తలుచుకుంటే చాలు, వాడు ఫ్యాన్స్ తలుచుకుంటే చాలు, ఈ సినిమా పెద్ద హిట్ అయిపోద్ది. మీ బ్లెస్సింగ్స్ వాడికి కావాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సుధీర్, ఆల్ ది వెరీ బెస్ట్ మొత్తం ఈ సినిమా టీమ్ మొత్తానికి, హీరోయిన్ గారికి, అందరికీ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, టెక్నీషియన్కి, మా కాసల శ్యామన్నకి, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. రేపు 18 మేము కూడా వస్తున్నాం థియేటర్కి, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జానీ మాస్టర్, వెల్కమ్, హార్డీ వెల్కమ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. భీమ్స్ అన్న చాలా చాలా బాగున్నాయి, నా సాంగ్స్ మర్చిపోయా. శ్యామన్న భీమ్స్ అన్న మీ ఇద్దరు కొంబో ఆల్రెడీ రచ్చ నడుస్తుంది బయట, దీంతో ఇంకా ప్రూఫ్ అయింది, అదిరిపోయాయి సాంగ్స్, నిజంగా లవ్ యూ. సూపర్. శీను గారు. అందరికీ నమస్కారం, చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజున మీ అందరినీ లవ్ మా సుధీర్ మీద ఇలా చూపిస్తున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో దూరం నుంచి మీ అందరూ చాలా శ్రమపడి
కష్టపడి ఇక్కడికి వచ్చారు మీ లవ్ ని మా సుధీర్ మీద చూపించడానికి గాలోడ్ మీద సినిమా చూపించడానికి మీ అందరికి లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అండ్ అలాగే ముఖ్యంగా ఈ ఒక గాలోడ్ ప్రీలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన పెద్దలందరికి కేస్ రామారావు గారికి సార్ థాంక్యూ సో మచ్ అండ్ అలాగే ఆకాష్ గారు అండ్ జానీ మాస్టర్ నందుభాయ్ రష్మి ముఖ్యంగా టెక్నీషియన్ గురించి చెప్పాలంటే నాకు శ్యామన్న చాలా అద్భుతంగా రాశారన్న లిరిక్స్ రీసెంట్గా పోస్ట్ చూశాను రాసిన దాంట్లో 10 టాప్ లిస్ట్లో ఉన్నాయి సూపర్ అన్న కంగ్రాచులేషన్స్ మీలాంటి లిరిసిస్టులు మా సుధీర్కి రాయడం చాలా అదృష్టం మాకు అండ్ మీ రాత మీ రచయిత ఎలా ఉంటే దానికి బాణీలు సమకూర్చి మా సుధీర్ ఫ్యాన్స్ అందరి చేత ఉరుదులు ఇచ్చారు మా భీమ్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అండ్ అలాగే ఎస్ అండ్ అలాగే ఒక సినిమాకి లిరిసిస్ట్ డైరెక్షన్ ఇంతమంది ఉన్నా నాకు ఈ సినిమా విజువల్ చూసినంతసేపు నాకు సుధీర్తో పాటు నాకు రామప్రసాద్ సార్ కనిపించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా పెద్ద పెద్ద సినిమాలు అఖండ లాంటి సినిమాలకి మీరు సినిమాగ్రఫీ చేసి అంత బిజీ స్కెడ్యూల్లో ఈ సినిమా కోసం డేట్లు ఇచ్చి మా వాడి కోసం ఆ ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా వాడి తరఫున థ్యాంక్స్ అలాట్ సార్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు సార్ థ్యాంక్స్ అలాట్ అండ్ అలాగే ఇందాక నేను ఇక్కడికి ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చే లోపు చిన్న పని మీద ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర ఉన్నానండి అక్కడ ఉన్నప్పుడు డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు సినిమా గురించి ఇంకా అక్కడే తిరుగుతున్నారు అక్కడే కష్టపడుతున్నారు అక్కడ అలా తిరుగుతూ ఉన్నారు అయోమయంగా సో స్టిల్ ఇప్పటికీ ఆయన బ్రెయిన్లో అదే ఉంది ఇదేంటి ఏంటి అదేంటిది ఇప్పుడు ఇంకా ఫోన్లు చేసుకుంటూ కనుక్కుంటూనే ఉన్నారు ఫస్ట్గా వెళ్ళేంత వరకు రాజశేఖర రెడ్డి గారు మీరు ఫస్ట్ సినిమా సాఫ్ట్వేర్ సుధీర్కి ఎలాంటి హిట్ అయితే ఇచ్చారు మా వాడికి కలెక్షన్ల పరంగా అన్ని పరంగా ఈ సినిమా కూడా డబుల్ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకున్నంత అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి మాస్ కమర్షియల్ హీరో అవ్వాలి అనే కళ్ళగల హీరోలు చాలామంది అంటారు అలాంటి సబ్జెక్ట్ దొరకడం చాలా కష్టం అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో సమకూర్చి మా సుధీర్కి ఇంత మంచి గొప్ప సినిమా ఇచ్చినందుకు రేపు పొద్దున్న నిజంగా మా సుధీర్ ఫ్యాన్స్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తారు ఇది ఆశిస్తున్నాను అండ్ ఈ సినిమాలో ఒక హీరో ఉంటే సరిపోదు హీరో పక్కన ఒక గ్లామర్ ఉండాలి ఒక మంచి నటన కనబరిచే హీరోయిన్ ఉండాలి సో ఇద్దరు హీరోలు హీరోయిన్ ఇక్కడ ఉంది మా చోర్ బజార్ మా ఆకాశ్ గారితో చేసిన గెహనా సిప్పి గారు అండ్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన కెమిస్ట్రీ అండ్ అలాగే యాక్టింగ్ స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ చేశారు అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ మంచి హిట్ అవ్వాలి చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి గెహనా సిప్పి గారు అండ్ అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సుధీర్ గురించి చెప్పాలి రారా అంటే సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలకి ఇప్పటి వరకు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మోసం చేయలేదు ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి మీ ప్రేమ మీ అభిమానం చూపించి దాన్నే బ్యాక్గ్రౌండ్గా ఒక స్టార్ రేంజ్ ఇచ్చే ఒక హోదా మీరు ఇచ్చారు అలాంటి అభిమానాన్ని ఆ ప్రేమని డెఫినెట్గా మా సుధీర్కి రేపు పొద్దు నుంచి మీరు ఆ సినిమా మీద చూపిస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా మల్టీస్టార్ ఈ సినిమాలు అన్నీ ఉన్నాయి కామెడీ చేశాడు డాన్స్ చేశాడు ఫైట్స్ చేశాడు యాక్టింగ్ చేశాడు అన్నీ చేశాడు మ్యాజిక్ కూడా చేశాడారా మళ్ళీ అదే అందుకే మల్టీస్టార్ మావా మల్టీస్టార్ రా సినిమాటిక్ యూనివర్స్ పెడదాం గాలోడు రాజు యాదవ్ కలిపి కూడా చేద్దాం ఏదైనా సో అంటే నేను ఫస్ట్ ఇప్పటి నుంచి కాదు ఒక 2000 ఇయర్ అంటారు ఎక్కడ ఎగ్జాక్ట్ గుర్తులేదు ఆ రోజున మనం శంకర్ నిజంగా శంకర్ చాలా కష్టపడ్డాడండి సినిమాకి మాట్లాడండి బేసికలీ అన్నాను అక్కడ ఎవరు మైక్ తీసుకుంటే మైక్ ఇప్పుడు ఇవ్వడని చెప్పి నేను అన్నా బట్ నేను ఇవ్వట్లేదు ఎందుకంటే ఇలా ఇదే సందర్భం ఎక్కడ చెప్పినా అతిశక్తిగా ఉంటుంది బట్ ఇలాంటి వేదిక మీద ఇది చెప్పాలి డెఫినెట్గా సో స్టార్టింగ్స్లో జబర్దస్త్ బిఫోర్ నుంచి మీ ఇద్దరు రూమ్మేట్స్ ఒకే రూమ్లో ఉండేవాళ్ళం సో అప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ మీద లేకపోతే ఏ పని చేసినా అదే పట్టుదలతో అదే ఒక క్రమశిక్షణతో ఎప్పుడు అలాగే ఉండేవాడు ఎప్పటికీ అదే క్రమశిక్షణ అదే పట్టుదల అదే కృషి అదే శ్రమ ఇప్పటికీ అలాగే ఉందిరా అందుకే ఈ రేంజ్లో ఉన్నాం
నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నావు సో డెఫినెట్ గా ఈ సినిమాతో ఎక్కడ ఉంటావు మనసుపూర్వకంగా కోరుకుంటున్నా ఆల్ ది వెరీ బెస్ట్ నేను మాట్లాడేశాను నేను మాట్లాడేశాను బట్ రామ్ ప్రసాద్ ఇందా నుంచి పాపం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ఇంట్లో ఉండి వాడి చిన్న సర్జరీ అయింది రాలేకపోయాడు వాడు విశ్వర్ చెప్పేశాడు ఫోన్ లో ఒక్కసారి మైక్ దగ్గర బెట్ వరద సడన్ గా ఏదో మాట్లాడతాడు सुधीर कोसम मोक्कुना अंदर पत्बड़ पड़ी चाल मंदिर सुधीर कोसम उठे सुधीर कोसम सर्जरी चुना इटावल सुधीर अरे आटो गुंड कोट्टुकुंटुन्नारु రాసి రాసి యాక్చువల్లీ చిప్పు పాడైపోయింది దాని గురించి సర్జరీ జరిగింది అందుకే రాలేకపోయాడు మిస్ అయ్యాడు సినిమా వాడి సినిమా హిట్ అవ్వాలని ఫ్లైట్ లో తిరుపతి వస్తాను మొక్కున్నాను ఫ్లైట్ లో ఆల్రెడీ మిస్ యూరా రామ్ ప్రసాద్ మిస్ యూ టూరా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఎంత పెద్ద హిట్ అవ్వాలంటే నేను కూడా నేను కళ్ళకి నువ్వు బిజీ అంత బిజీ అయిపోయి కోరుకుంటున్నానరా ఓకే రా రే చాలా మంది ఉన్నారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు తిట్టుకున్నారు ఆల్రెడీ సారీ రా ఓకే రా బాయ్ రా స్కిట్ రా స్కిట్ రా నెక్స్ట్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ రా అలాగే సన్నీ రావాలి సన్నీకి ఆల్రెడీ ఎందుకు రాలేకపోయాడంటే నెక్స్ట్ ఇయర్ స్కిట్ రాసి ఇచ్చాం వాడికి డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రాలేకపోయాడు అండ్ వన్స్ అగైన్ మా గాలోడు రేపు నవంబర్ 18th న మీ థియేటర్ రాబోతున్నాడు డెఫినెట్ గా మీ కుటుంబ సమేతంగా అందరూ కలిసి వెళ్లి చూడదగ్గ సినిమా రేపు అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళండి ఫ్యాన్స్ అందరూ వెళ్ళండి ఈ గాలోడు సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి అండ్ వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ థాంక్యూ శకలక శంకర్ గారు హలో హాయ్ యార్ అందర్ నుంచి అరిసారు గట్టుకుపడే వరడానికి నాకు అది అర్థం కాదురా నా ట్రైలర్ వస్తే జై సుధీర్ అని అడతారట్రా కింద కామెంట్స్ ఎక్కడ్రా బావి ఇది ఆ లింక్ ఏంటి ఒకసారి నాకు చెప్పరా రే అరే నేను ఎట్టుకుంటారా కిందకి కొంచెం లింక్ అరే ప్లీజ్ రే గురుగారు నమస్కారం రామారావు గారు కేసు రామారావు గారు నమస్కారం గురుగారు రామప్రసాద్ గారు గురుగారు నమస్కారం ఏమండి సుధీర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ 2010 నుంచి వాడు నాకు పై నుంచి కింద దాకా అన్ని ఆడే ఇగారు గాలోడు గా అంటే గుండుల్లో ఒరే మీ హీరో గురించి చెప్తాను నేనంటే ఏనాడ్రా గాలోడు గా అంటే గుండుల్లో లో అంటే లోపల అటు అంటే అంటే మీరు ఊహించుకోండి ఈ సినిమా ఫస్ట్ షూటింగ్ అండి వెళ్ళాను నేను ఇందులో ఫస్ట్ స్టాప్ శకలక శంకర్ మా సుధీర్ పక్కన ఉంటాడు సెకండ్ స్టాప్ సప్తగిరి ఉంటాడు ఇద్దరి మధ్యన నలిగిపోయిన గాలోడు పెద్ద పెద్ద రౌడీల్లో నలిపేసిన గాలోడు ఇంటర్ బ్లాంక్ ఉంటుందండి ఇంటర్ బ్లాంక్ అది ఏది లెగితే కదా ఏకలా దాన్ని ఏమంటారా అరే ఇంగ్లీష్లో ఆ ఇంగ్లీష్ ఏంటదే ఏం పాంసరా లూజ్ బాస్నా ఏంటదే అవి లెగితే ఇంటర్ బ్లాంక్ అందరుకున్నా ఎందుకంటే రామ్ ప్రసాద్ గారు గురువు గారు అప్పుడే అఖండ సినిమా చేసి వచ్చాడండి నాకు తెలియదు అప్పుడే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఆ ఎర్ర కళ్ళు వేసుకున్న వైప్రెషన్తో వచ్చాడు లొకేషన్కి ఆయన నేను అడిగాను రే బావు ఏంటి కెమెరామెన్ ఎంత సీరియస్గా ఉన్నాడు ఏంటని అంటే ఒరు ఇప్పుడే అఖండ అయిపోయింది మన షూటింగ్కి వచ్చారు ఏంటి అఖండ తర్వాత డైరెక్ట్ వచ్చినా అప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది అఖండ మనకి ఇది పడిపోయిందండి ఎందుకంటే అందరూ ఇలాగని గులుక్కుంటున్నాను బాలయ్యబాబు ఇలాగని ఇలాగని అలాంటి ఫ్రేమ్లు పెట్టి వచ్చాడు అక్కడ ఇక్కడికి వచ్చి ఇలా చూస్తున్నాడు మమ్మల్ని ఏంటి కొత్త డేటీని కొంప తీసి దగ్గరికి వెళ్తే బావ ఏంటో నువ్వే చెప్ప సీన్ ఏంటంటే శంగ ఎక్కడ అన్నాడు గురుగారు అఖండ రా నిలబడు అని నిలబడ్డం అటెన్షన్ అటెన్షన్ సుధీర్ ఎక్కడ గురుగారు వచ్చారు అటెన్షన్ అటెన్షన్ ఇది మార్కు ఇది మార్కు ఈ గీత గీకండి ఈ గీత దాటి రాకూడదు బయటికి చేయండి రెడీ అని ఫ్రేమ్ పెట్టి ఇలా ఇట్టాడు ఇలా 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 ఇట్టాడు గురుగారు ఎట్టట్టు ఇట్టారో ఎక్కడెక్కడ ఇట్టారో ఎలా ఇట్టారో రేపు పొద్దున్న స్క్రీన్లో ఉంటుంది
సుధీర్ ఈ సినిమా తర్వాత హలో ఓకేనా అందరికీ నమస్కారం పెద్దలకు రామారావు సార్కి రామప్రసాద్ సార్కి మా హీరో గారికి హీరోయిన్ గారికి అందరికీ కూడా నమస్కారం రష్మి గారు ఫ్రెండ్స్ గారు సారీ మన జానీ మాస్టర్ నందన్న ఫ్రెండ్స్ అనిపోయింది శ్యామన్న అందరికీ కూడా నమస్కారం రేపు ఒకటే ఇన్ని రోజుల దాకా నేను ఎప్పుడు సుధీర్ని ఒకటే అంట బుల్లితెర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంట రేపటి నుంచి కొత్తగా ఏంటంటే వెండితెర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వాడు కావాలంట నేను అన్నా సుధీర్ అలియాస్ జీరో హేటర్స్ అంతే సుధీర్ గారు గాలోడు సినిమా మామూలు హిట్ కావద్దు ఈ గాలి ఎంత దూరం వెళ్తుందో అంత దూరం హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఒక మంచి హీరో కావాలి మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్రెడీ పెద్ద హీరో అయిపోతాడు రేపటి నుంచి మెయిన్ స్ట్రీమ్ హీరో ఈ సుధీర్ గారిని ఈరోజు చాలా దగ్గరగా కలిసాము నేను కలవనంత పెద్ద హీరో కావాలను అంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరికి కూడా మా డైరెక్టర్ రాజశేఖర్ గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సార్కి అండ్ హీరోయిన్ గారికి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ మా రామప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సార్ మంచి సినిమా ఇచ్చారు మీరు ఎంత బిజీ ఉన్నా కానీ ఇలాంటి సినిమాలు చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ నిజంగా అఖండ చేసిన తర్వాత నిజంగా ఈ సినిమా అంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గాలీవుడ్ రేపు సూపర్ డూపర్ హిట్ ఇస్తున్నారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి అండ్ అలాగే సుధీర్ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు రావాలి అందరికీ నమస్కారం అది నా మామూలుగా నాకు మామూలుగానే డైలాగ్ రోల్ అవుతుంది ప్లీజ్ కన్ఫ్యూజ్ అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం గాలోడు రేపు 18th రిలీజ్ అవ్వబోతుంది మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సుధీరన్నకి మరెన్నో ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను దగ్గరండి అన్న విష్ ఆల్ ది బెస్ట్ అన్న టీం అందరికి ఎంటైర్ టీం అందరికి విష్ ఆల్ ది బెస్ట్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను చాలా కష్టపడి వచ్చాడు మీ అందరూ మంచి సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను సుధీరన్న ఫ్యాన్స్ అందరు ఇక్కడ ఉన్నారు ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీం థ్యాంక్ యూ ఒక్కసారి అప్పారావు గారు మైక్ ప్లీజ్ యా హై వోల్టేజ్ ఫ్యాన్స్ అయినటువంటి సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మీరెంత అల్లరి చేశారు ఈ అల్లరి కావాలి ఎందుకంటే ఇది అలాంటి సినిమా కాబట్టి మీరందరూ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు శరీరం మీద టీషర్ట్ వేసుకున్నారు రేపు హృదయాంతరాలలో అతను గుడి కట్టించేటటువంటి అంత గొప్ప స్థాయిలో మీరు ఉండాలని ఈ రోజున ఈ యొక్క సుధీర్ సుధీర్కి ఇంత ఫ్యాన్స్ ఉండడం నిజంగా ఒక జబర్దస్త్ కళాకారుడిగా బాబాయ్గా నేను చాలా ఆనందపడుతున్నాను ముఖ్యంగా అమ్మాయి శెట్టికి ఐ విష్ యూ గుడ్ లక్ ఎందుకంటే మా సుధీర్కి చాలా క్యూట్ అండ్ స్వీట్ లవ్లీ హీరోయిన్ దొరికింది థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక కళాకారుడు బాగా చేయాలంటే పెర్ఫార్మెన్స్ తీసుకునేటటువంటిది ద గ్రేట్ డిఓపి రెస్పెక్టెడ్ సార్ రామప్రసాద్ గారికి నమస్కారాలు గౌరవనీయ పెద్దలు కెఎస్ రామారావు గారు అనుభవజ్ఞులు వారి సమక్షంలో ఈ ఫంక్షన్ జరగడం చాలా సంతోషం అలాగే ఇతర పెద్దలను మా జానీ మాస్టర్ గారు కానీ ఆకాష్ బాబు కానీ మా రెడ్డి గారు అడ్వకేట్ గారు కానీ మోరవర్ మా స్మైలీ క్యూన్ స్టార్ యాంకర్ మా రేష్మికి ఎందుకంటే రేష్మి సమక్షంలో ఈ ప్రోగ్రాం జరగడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకా మా ఇంట్లో బిడ్డ గురించి నేను ఎక్కువ చెప్పకూడదు కానీ రాజారెడ్డి గారు పులిచర్ల ఈ సినిమా మీకు బ్లాక్ బస్టర్ హిట్ సార్ అయ్యప్ప సాక్షిగా చెప్తున్నాను మీరు రేపు ఉదయం 12-2 గంటల తర్వాత మీరు విజయోత్సవాలు చేసుకుంటారు ఇక మా అబ్బాయి సమానుడు సుడిగాలి సుధీర్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటాం అది ఆయన కష్టం నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి 18-9 నీకు చాలా చాలా మంచి విజయాన్ని ఇస్తుంది గాడ్ బ్లెస్ యూ గుడ్ లక్ యూ నీకు మామూలు బ్యాంక్ లేదు ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తా మొన్న 12-12 తారీఖున 4:30కి బెంగళూరులో దిగా
బెంగళూరుది ఇద్దరు కుర్రాలు ఆ టైంలో బండి మీద వెళ్తూ నేను ఫోన్లో మాట్లాడుతున్నాను సార్, నేను పలానా దగ్గర రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర ఉన్నానంటే వస్తున్నా వస్తున్నా భార్య గారు అన్నాడు. అతను ఈ వాయిస్ పట్టుకొని వచ్చాడు, సార్ జబర్దస్త్ సఫార్ అన్నాడు. వాళ్ళు చెప్పారు మా సుడిగాలి సుధీర్కి కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద అమోఘమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు, ఈ ఫ్యాన్స్ కలకాలం ఇలాగే ఉండాలని చెప్పడం గాలోడు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా సర్వదేవతల్ని సర్వదేవుల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హరి అండ్ తేజ మీరు కూడా ప్లీజ్. యా అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ గారు మీతో ఎన్నో స్కిట్లు చేశాను, బట్ మీ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేసాను, చాలా సంతోషంగా ఉండింది. రామ్ప్రసాద్ గారు అందరికీ సార్ నమస్తే అండి. రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ అవకాశం ఇచ్చిన చాలా హ్యాపీ అన్న. హాయ్ అన్న, యాక్చువల్గా ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్న కొత్త ఒక మాట చూస్తే తేజ అన్నగారు అన్న ఒకసారి రా అన్న. అన్నగారి ఫస్ట్ మూవీ ప్రసాద్ రెబ్స్లో ఓపెనింగ్ జరిగింది ప్రీ రిలీజ్, నెక్స్ట్ దస్పల్లా, ఇప్పుడేమో జేఆర్సి, నెక్స్ట్ నాలుగో సినిమా శిల్పకళా వేదిక అవ్వాలన్న, నెక్స్ట్ ఐదో సినిమాకి కుదిరితే గ్రౌండ్స్ బుక్ చేద్దాం, ఉప్పల్ స్టేడియం బుక్ చేద్దాం అని తిరిగా మీరేం జాగ్రత్తగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.